గంగ చంద్రముఖిలా మారిందని ఆ సినిమాలో డైలాగ్లాగా చంద్రముఖి సినిమాలో డైలాగ్ టైప్లో తయారైపోయింది ప్రస్తుతం ఈనాడు పరిస్థితి క్రమంగా పత్రిక కాస్త పార్టీ కార్యకర్త అయింది పార్టీ కార్యకర్త నుండి క్రమంగా ఇంకా దిగజారిపోతున్నటువంటి పరిస్థితి మళ్ళీ మీరెందుకు జగన్ హామీలు గాలికొదిలేసి దగా చేసినందుక రాష్ట్రానికి మీరు కావాలా మీకు రాష్ట్రం కావాలా వనరుల దోపిడీకి మరో ఛాన్స్ ఇవ్వాలా ఇది సాధారణంగా ఈ పాయింట్స్ చూసినప్పుడు ఏమనుకుంటాం మనం ఏ తెలుగుదేశం ప్రశ్నించిందో భారతీయ జనతా పార్టీ ప్రశ్నించిందో అనుకుంటాం కాకపోతే సమస్య ఏంటంటే ఇది ఈనాడు బ్యానర్ హెడ్డింగ్ స్టోరీ ఇందులో విశేషం వై ఏపీ నీడ్ జగన్ కార్యక్రమంపై సామాన్యుడి ప్రశ్నావళి సామాన్యులు జగన్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఎట్లాగా వాళ్ళిళ్లలో వాళ్ళ పెళ్ళానికి ఏం సంపాదించి పెట్టాలి పిల్లల్ని ఎట్ట బ్రతికించాలి ఈ వదిలేసేసి జగన్ నువ్వెందుకు అని ప్రశ్నిస్తూ ఉంటారు చ ఎన్టీ రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది అని జనం అనుకుంటున్నారని వీళ్ళే రాస్తారు ఎన్టీ రామారావు అనేటువంటి వాడు చాలా దుర్మార్గుడు అని చెప్పి జనం అనుకుంటున్నారని వీళ్ళే రాస్తారు మద్య నిషేధం కావాలని జనం కోరుకుంటున్నారని వీళ్ళే రాస్తారు మధ్య నిషేధం ఎత్తేయాలని జనం కోరుకుంటున్నారని వీళ్ళే రాస్తారు అట్లాగే రాష్ట్రం విడదీయమని జనం కోరుకుంటున్నారు వీళ్ళే రాస్తారు అట్ల విడదీశారు అడ్డదిడ్డంగా అని అనుకుంటున్నారని వీళ్ళే రాస్తారు అట్లాగే చంద్రబాబు కావాలని కోరుకుంటున్నారని వీళ్ళే రాస్తారు చంద్రబాబు నాయుడిని ఎందుకు దించేసామని బాధపడుతున్నారని వీళ్ళే రాస్తారు జగన్ ఎందుకు వచ్చాడని చెప్పి బాధపడుతున్నారు జగన్ని దించేయాలని కోరుకుంటున్నారని వీళ్ళే రాస్తారు కాబట్టి ఇదివరకటి రోజుల్లో ప్రింట్ మీడియా చెప్పు చేతల్లో వార్తలు నడిచిన రోజుల్లో ఈనాడు ఏం చెప్తే అదే నిజం అని జనం నమ్మేవాళ్ళు కాబట్టి ఆ కోణంలో కుదిరిపోయింది ఇప్పుడు వీళ్ళ కర్మగాలి సోషల్ మీడియా యుగమైంది తప్పులని ప్రశ్నించే అవకాశం దొరికింది భావ ప్రకటన స్వాతంత్ర పక్కుకి ఒక యూట్యూబ్ లాంటిది ఫేస్బుక్ లాంటివి ట్విట్టర్ లాంటివి అవకాశాలు దొరికినాయి విమర్శలు సహేతుకం నో డౌట్ ఎవరు ఎవరినైనా విమర్శించుకోవచ్చు బట్ ఇట్లాంటి తప్పుడు వార్తలు లేదా తప్పుడు ప్రచారాలు ఒక పార్టీ మాట్లాడాల్సింది ఒక పేపర్ రాసుకురావడం అన్నటువంటిది ఏంటి అక్కడ సమస్య అంటే జగన్ నచ్చలేదు నీకు ఎందుకు నచ్చలేదు చంద్రబాబు నాయుడు లేడు కాబట్టి ఏంటి ప్రాబ్లమ్స్ రైట్ చేసేది అంటే మధ్య నిషేధం చేయలేదు పోనీ బాబు చేస్తానంటున్నాడు ఇప్పుడు తక్కువ రేటుకే తాగిస్తాను అంటున్నాడు కదా ఆయన బెల్ట్ షాపులు పర్మిట్ రూములు సారి ఇచ్చాడు కదా ఇప్పుడు ఇతనైతే అవి తీసేశాడు ఇంకా కాకపోతే ఇంకెక్కడన్నా ఉంటే కనుక హైలైట్ చేయి తప్పే ఉంది అందులో అప్పుడు అది వార్త అవుతుంది కానీ జగన్ని దించేసి బాబుని తీసుకొచ్చి బెల్ట్ షాపులు పర్మిట్ రూములు మరింత ఎక్కువగా ప్లస్ తాగబోయించడం ఎక్కువగా యాభై రూపాయలకే మంది ఇస్తాం ఓపెన్గా చెప్తున్నటువంటి అప్పుడు ఎవరు కావాలి ఇది నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి రాష్ట్రం అంతా ఇది పోలవరం పాడైపోయింది ఎవడు చెప్పాడు పోలవరం పాడైపోయిందని పోలవరం పూర్తి అయి తీరుతుంది కాకపోతే తప్పులు కన్స్ట్రక్షన్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాక కావాలని కాంట్రాక్టర్లతో నాడు మె నవయుగా ద్వారా చంద్రబాబు నేడు మెగా ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తోంది ఏంటంటే దీన్ని ఒక ఏటీఎంగా మార్చుకుంటున్నారు ఏదో ఒక తప్పుడు పనిచేయడం ఆ తర్వాత అది పనిచేయట్లేదంట మళ్ళీ కొత్తగా పని ప్రారంభించడం కేంద్రం డబ్బులు ఇస్తుంది కుప్పలు తెప్పలు మింగేస్తున్నారు వీళ్ళు జరుగుతున్నది అది ఇద్దరూ దొంగలే ఇద్దరూ దోచుకుంటున్నారు రాయగలిగితే అది కానీ అప్పుడు అద్భుతం జరిగింది ఇప్పుడు అనర్థం జరిగిందని రాసుకొచ్చినట్టే ఉంటుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయిందంట రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ కాకు కేంద్ర ప్రభుత్వం ఎవడు చెప్పినా మూడు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల జీఎస్టీకి పెరిగింది తెలుగుదేశంతో పోల్చుకుంటే చంద్రబాబుతో పోల్చుకుంటే అభివృద్ధి రేటు పెరుగుతూనే ఉంది జిఎస్టి వసూళ్ళు ప్రతీ నెలా పెరుగుతూనే ఉన్నాయి కరోనా లాంటి రెండు సంవత్సరాల సంక్షోభాన్ని తట్టుకుని నిలబడింది ఆంధ్రప్రదేశ్ ఎన్ని అబద్దాలతో ఎంతకాలమని మోసం చేస్తారంటే చేయడం వాళ్ళ హక్కు గమనించుకోవడం మన బాధ్యత